మాయింటిహరివిల్లు ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో చూసారు కదండి, సింపుల్ గా ఈజీగా రోలింగ్ శారీస్ ని ఇంట్లోనే మనం రోల్ చేయొచ్చు అనమాట. చాలా వరకు మనం అందరం ఏం చేస్తాము, ఏ చీర తీసుకున్నా రోలింగ్ శారీస్ అనే వస్తుంటాయి. మనం ఇంట్లో వాషింగ్ చేసుకోవడానికి వీలు కుదరదు, ఖచ్చితంగా రోలింగ్ కే ఇవ్వాలి అని అంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఇంట్లోనే డ్రై వాష్ ఎలా చేసుకోవాలనేసి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది చూడండి. అలా డ్రై వాష్ చేసుకున్న శారీస్ ని ఇంట్లోనే రోలింగ్ శారీస్ ఇంట్లోనే చుట్టేద్దాం. సింపుల్ గా ఈజీ ప్రాసెస్ అండి. అంటే నేను పట్టు చీరలు అని చెప్పాను, కానీ నార్మల్ గా ఇప్పుడు చందేరి సిల్క్ శారీస్ ఉంటాయి, సిల్క్ చీరలకు సింపుల్ గా గంజి పెట్టేసి రోల్ చేయడమే రోలింగ్ శారీస్ అంటారు అనమాట. దానికి కొంచెం పాలిషింగ్ లెక్క కలర్ వస్తాయి అనమాట, షైనింగ్ వస్తాయి, కొంచెం మెరిసినట్టుగా ఉంటాయి, కొంచెం స్టిఫ్నెస్ వస్తాయి. రోలింగ్ శారీ ఒక్కొక్కటి ఇవ్వాలంటే నార్మల్ గా చందేరి సిల్క్ శారీస్ కూడా 152 అలా తీసుకుంటారండి. అలాంటి రోలింగ్ శారీస్ కు మనం బయటకు వెళ్లకుండా ఇంట్లోని ఈజీగా ఎలా రోల్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో. అలాగే సింపుల్ గా ఈజీగా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఎక్కువగా గంజి చీరలే కట్టుకుంటుంటాము, గంజి ఎలా పెట్టాలి అనేది. ఇదిగోండి గంజి పొడి లేకుండా గంజి, చాలా ఈజీ అండి. ఇంకా ఇస్త్రీ అంటారా, మన ఇష్టం అనమాట. ఈ డైలీ వేర్ శారీస్ కి మనం ఇస్త్రీ చేసుకోవచ్చు, లేకుంటే కనుక బాగా మడత పెట్టేసి వర్క్ కింద గానీ లేకుంటే సోఫాల కింద గానీ పెట్టామనుకోండి, నలగకుండా అలాగే ఉంటాయి కదా, ఒక వారం తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత నీట్ గా మడత పడిపోదు. అదనమాట ఇవాళ వీడియో. ఆల్రెడీ ఇదిగోండి చీరల్ని రోల్ చేసి పెట్టాను. ఫస్ట్ ఇవి ఎలా మనం గంజి పెట్టుకోవడం గానీ ఎలా రోల్ చేసుకోవడం అనేది వీడియో షేర్ చేస్తాను. ఆ వీడియో చూసి వచ్చాక ఇంకా ఇస్త్రీ ఎలా అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చేయండి. సింపుల్ అండ్ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అసలు చెప్పాలంటే ఒక్కొక్క చీర 150 నుంచి 200 పడుతుంది, అదే మనం బయట రోలింగ్ ఇస్తే. అదే మనము 20 రూపాయలతో 10 చీరల వరకు రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇస్త్రీ అంటే మనం ఒప్పుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు, లేకుంటే ఇలా రోల్ చేశాక మనం ఇస్త్రీకి బయట నియొచ్చు, కానీ రోలింగ్ మెథడ్ ఇదనమాట. ఇంకా ఆలస్ చేయకుండా ఫస్ట్ రోలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, తర్వాత ఇస్త్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ 4 రకాల చీరలు తీసుకున్నాను, 4 ఫ్యాబ్రిక్వి. ఇది వచ్చేసి నార్మల్ సిల్క్ శారీ అండి, ప్యూర్ పట్టు శారీస్ అయితే నేను చెప్పాను, కానీ నార్మల్ సిల్క్ శారీస్ ఇప్పుడు 3000, 4000, 5000, 6000 పెట్టి తీసుకుంటుంటాము, అవన్నీ కూడా రోలింగ్ చేయాలి అంటుంటారు కదా, అలాంటివన్నీ మనం ఇంట్లోనే రోల్ చేసుకోవచ్చు. ఇదేమో చందేరి సిల్క్ శారీ అండి, బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాను. ఎక్కడ ప్యాచెస్ లేకుండా మీకు కూడా చూపించడానికి బాగుంటుంది కదా అనేసి బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాను. ఇదేమో చూడండి ప్లెయిన్ శారీ అనమాట, జరీ బార్డర్ వచ్చింది. ఇది కూడా ఉప్పాడ సిల్క్లో లైట్ సిల్క్ అండి, ప్యూర్ సిల్క్ కాదనమాట. ఇది ఒక చీర తీసుకున్నాను. ఇదేమో చందేరి అలాగే సిల్క్ కాటన్ మిక్స్ శారీ అండి, మీరు చూసే ఉంటారు కదా 2-3 సార్లు నేను కట్టుకున్నాను వీడియోస్లో కూడా, సూరత్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. తర్వాత డ్రై వాష్కి ఇంట్లోనే ఈజీగా డ్రై వాష్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది, సేమ్ అలాగే వాష్ చేసుకున్నాను. ఈ శారీస్కి ఫస్ట్ మనం లైట్గా గంజి పెట్టుకోవాలండి, తర్వాత రోలింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటికి గంజి పెడతాను, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం ఇంట్లో డ్రై వాష్ చేసుకున్నాక పూర్తిగా ఆరాక లైట్గా గంజి పెట్టుకోవాలన్నమాట, స్టిఫ్నెస్ వచ్చేదానికి, అలాగే షైనింగ్ వస్తాయన్నమాట శారీస్. ఇక నేను 2 లీటర్లమైన వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను, ఒక బాండీలో వేసుకునేసి బౌల్లో వేసుకుని. తర్వాత ఇది చూసారు కదా కార్న్ఫ్లోర్ అనమాట, 250 గ్రామ్స్ వచ్చేసి 20 రూపాయలు చూడండి. కార్న్ఫ్లోరు బెస్ట్ అండ్ బెస్ట్ యూజ్ అండి, గంజి పెట్టుకోవాలంటే మనకు గంజి పొడి ఉండాలి, లేకుంటే కనుక మనం సగుబియ్యంతో గంజి పెడుతుంటాం కదా, అలా కాకుండా కార్న్ఫ్లోర్తో గంజి పెట్టుకోండి, స్టిఫ్నెస్ వస్తుంది, అలాగే షైనింగ్ వస్తాయి అనమాట. క్లాత్స్ అంతా వేయాల్సిన అవసరం లేదండి, నేను 4 చీరలకు పెడుతున్నాను కనుక ఒక 4 స్పూన్ల మైన మాత్రమే ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇంకొంచెం మిగులుతుందండి, మిగిలిన దాంతో మనం ఎక్స్ట్రాగా గంజి శారీస్ ఉంటాయి కదా కాటన్ శారీస్, వాటికి మనం గంజి పెట్టుకోవచ్చు. 4 స్పూన్లమైన మాత్రము ఇలా చిన్న బౌల్లో వేసుకున్నాను. ఇది గాలిపోకుండా ఇదిగోండి ఇలా పించేసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో లైట్గా వాటర్ వేసుకునేసి ఫస్ట్ ఎక్కువ నీళ్ళు కలపకుండా ఇదిగోండి కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ ముద్ద లెక్క లేకుండా చూసుకోవాలి, మొత్తంగా మిక్స్ అయిపోవాలన్నమాట. భలే షైనింగ్ వస్తాయండి, ఇదిగోండి ఇలా పలచగని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇందులో వేసేయాలి. బాగా నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే ఫ్లేమ్ అనేది తగ్గించేసి ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలబెట్టుకుంటూ మనం పోసుకోవాలన్నమాట కార్న్ఫ్లోర్ పౌడర్ వేసినది, ఎందుకంటే ఒకటేసారి డైరెక్ట్గా మనం పౌడర్ యాడ్ చేస్తే కనుక ఉంట కట్టేస్తుంది, లేదు మనం వాటర్లో మిక్స్ చేసినా అంత ఒకటేసారి వేసామనుకోండి ఉండ కట్టుతుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ ఒక పక్క మిక్స్ చేసుకుంటూనే పోసుకోవాలి. ఇదిగోండి ఇలా 2 లీటర్లమైన వాటర్ తీసుకున్నాను, అలాగే 4 స్పూన్లమైన కార్న్ఫ్లోర్లో ఒక చిన్న గ్లాస్మైన వాటర్ యాడ్ చేసి ఇలా పోసాను. మళ్ళీ కొన్ని నీళ్ళు తొలిపోస్తున్నాను. కలర్ చూడండి ఇలా ఉంది కదా, ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఒక 10-15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టేసి బాగా మరగనివ్వాలండి.
అప్పుడు గంజి అనేది ప్రిపేర్ అవుతుంది. ఇదిగోండి ఫ్లేమ్ అనేది తగ్గిస్తున్నాను. లో ఫ్లేమ్ మీద 15 to 20 మినిట్స్ లేదా 10 to 15 మినిట్స్ పాటు అలా మరిగించాక కలర్ చూడండి ఇలా వస్తుందన్నమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది, థిక్నెస్ వస్తుందన్నమాట. ఇదంతా కొంచెం డస్ట్ లెక్క వస్తుంది కదా, అదంతా మనం గట్టెత్తి తీసేయాలి. ఎందుకంటే మనము శారీస్కి పట్టుకోకుండా ఉంటుందన్నమాట అదంతా. ఇదిగోండి ఇలా పక్క తీసాను, గంజి అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనము శారీస్కి ఎలా గంజి పెట్టాలి అనేది కూడా చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్ అండి, ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. మనం ఒక చీర పెట్టుకోలేనప్పుడు ఒక 3-4 చీరలు అలాగే పక్కన పెట్టేసి ఒకటేసారి మనం గంజి అనేది పెట్టుకోవచ్చు. అలాగే రోలింగ్ చేసుకోవచ్చు, ఇస్త్రీ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఇస్త్రీ కూడా ఇంట్లోనే చేసుకుంటానండి. ఇదిగోండి పక్క తీసాను, పూర్తిగా చల్లారాక చూపిస్తాను మీకు. ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది. సైడ్ వెంట పక్కు లెక్క కట్టింది చూడండి, ఇలా సైడ్ వెంట పక్కు కట్టిందంటే పర్ఫెక్ట్గా గంజి అనేది ప్రిపేర్ అయిపోయింది అని లెక్క అన్నమాట. మనకు గంజి పర్ఫెక్ట్గా వచ్చింది లేదనేది మనకు తెలిసిపోతుందండి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లేక మారుతుంది, కొంచెం చిక్కబడుతుంది అనమాట. 15 మినిట్స్ పాటు అలా ఉడికిస్తే కనుక సరిపోతుంది. తర్వాత ఇలాంటి బాండీ తీసుకున్నాను, అదే బౌల్ తీసుకున్నాను. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకున్నానండి, ఇలాంటి క్లాత్ తీసుకున్నాను. కాటన్దే, ప్యూర్ వైట్ది తీసుకోండి, కలర్ మారకుండా ఉంటుంది. అది స్ట్రైనర్లో వేశాను. తర్వాత ఈ గంజి అంతా స్ట్రైనర్లో వేసుకోవాలండి, ఎందుకంటే అక్కడక్కడ పక్కులు కట్టినదంతా ఉంటుంది కదా. అదే మనం డైరెక్ట్గా గంజి పెట్టామనుకోండి ఏమవుతుందంటే ప్యాచెస్ ప్యాచెస్ లెక్క గంజి ఉండలు ఉండలు లెక్క చీరలకు అంతటికి పట్టుకుంటుంది. కనుక ఇలా రెండు పొరల మీద వేసానన్నమాట. ఇదిగోండి ఇలా గంజి పోసుకునేసి ఇలా మిక్స్ చేస్తున్నాం అనుకోండి, గంజి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఉండలు ఎక్కడన్నా పక్కులు అన్నీ ఉంటాయి కదా, అదంతా పైన తేలుతుంది. మళ్ళీ ఇదిగోండి 1 లీటర్మైన వాటర్ యాడ్ చేస్తున్నాను. నీళ్ళు ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసాం కదా గంజని స్టిఫ్నెస్గా ఉండదు కదా అని మీరేం అనుకోవాల్సిన అవసరం లేదండి. 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్తో స్టిఫ్నెస్ బాగా వస్తాయి అన్నమాట శారీస్కి. ఇదిగోండి గంజి పక్కు లెక్క కనిపిస్తుంది కదా, నీళ్ళు కూడా పై వరకు వచ్చేసాయి. ఇప్పుడు క్లాత్ పక్క తీసుకునేసి ఇదిగోండి ఇలా మనం ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, ఉండలంతా పైకి తేలుతాయి, పైన ఉంటాయి. చూపిస్తా చూడండి పక్కులు, మనం ఎంత బాగా మిక్స్ చేసినా కూడా అక్కడక్కడ ఉండలు కట్టినట్టు అలా ఉంటాయి కదా, అదంతా ఇలా పక్క తీసుకోవచ్చు. స్ట్రైనర్ కూడా ఎక్కడ ఏం లేదు చూడండి. గంజి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గంజితో మనం శారీస్కి ఎలా పెట్టుకోవాలి గంజి అంటే సింపుల్గా ఈజీగా. ఇదిగోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాను, తర్వాత కొంచెం చిక్కగా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ ఇదిగోండి ఈ చెంబుతో మళ్ళీ ఒక చెంబుమైన వాటర్ యాడ్ చేస్తున్నాను. టోటల్గా 4 లీటర్ల వాటర్ అనేది సరిపోయిందండి. 2 లీటర్లమైన ఫస్ట్ మరిగిచ్చేసి గంజి పొడి అది కార్న్ఫ్లోర్ వేశాను, తర్వాత 2 లీటర్లమైన నీళ్ళు అనేది యాడ్ చేశాను. తర్వాత ఇలాంటి స్ప్రే బాటిల్ తీసుకోవాలండి, ఏదైనా కానీ స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్లో గంజి అనేది వేస్తున్నాను. కొంచెం పలచగా ఉండేటట్టుగానే చూసుకోవాలండి, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు అనమాట. 2 లీటర్ల వాటర్ బాయిల్ చేసామనుకోండి, ఎక్స్ట్రాగా 2 లీటర్ల వాటర్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా స్ప్రే బాటిల్లో పోసాను, 1/2 లీటర్మైన పడతాయండి ఈ స్ప్రే బాటిల్లో. స్ప్రే కూడా షవర్ లెక్క పడతాయి కదా, ఆ షవర్ లెక్క పడేటట్టే మనం మోడ్ అనేది పెట్టుకోవాలి. స్ప్రే మోడ్ కాకుండా షవర్ మోడ్ ఇదిగోండి ఇలా పడాలన్నమాట. డ్రాప్స్ డ్రాప్స్గా కాకుండా షవర్ లెక్క పడాలి. ఇంకా తర్వాత రోలింగ్ కోసం ఇదిగోండి నేను టీపాయ్ మీద ఇలాంటి బెడ్షీట్ పరిచాను, తర్వాత స్ప్రే బాటిల్ రెడీగా ఉంది. తర్వాత నేను ఇలాంటి పైప్స్ తీసుకున్నాను. ఏమైనా మన ఇంట్లో ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి కదండి, అవి కానీ లేకుంటే చెక్కవి ఏమైనా ఉన్నా కానీ రాడ్స్ కానీ అవైనా తీసుకోవచ్చు. మీ దగ్గర అవి ఏవి లేవనుకుంటే దోమతెర కట్టెలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు. తర్వాత దారం కావాల్సి ఉంటుంది, అన్నీ రెడీగా పెట్టుకున్నాను. తర్వాత శారీని చూస్తున్నారు కదా ఇలా పరచుకోవాలన్నమాట, టీపాయ్ మీద కానీ బెడ్షీట్ మీద కానీ ఇలా పరిచాక ఇలా స్ప్రే చేసుకోవాలి. చూడండి మంచి మల్లనే వేసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి మంచి మల్లనే, అంటే తిరుగుమల్ల కాకుండా మంచి మల్ల ఉంటుంది కదండి, మంచి మల్లకి ఇలా స్ప్రే చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి అట్లా అన్నమాట, నా సైడ్ నుంచి ఇటు సైడ్కు ఇలా అంతా స్ప్రే చేసుకోవాలన్నమాట శారీకి అంతా. తర్వాత ఇటు సైడ్కు మీ పిల్లలు కానీ లేకుంటే కానీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఇటు సైడ్కి వచ్చేసి ఇలా శారీకి అంతా ఇలా జరుపుకుంటూ స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి. మంచి మల్లనే గుర్తుపెట్టుకోండి, తిరుగుమల్ల కాదు, ఫాల్స్ కింది వైపుకు ఉంది, మంచి మల్ల పైకి పక్కకే ఉంది కదా, అలాగనే స్ప్రే చేసుకుంటూ శారీని అంతా ఇదిగోండి ఇలా అన్నమాట. మీరు ఎంత స్టిఫ్నెస్ కావాలి దాన్ని బట్టేసి స్ప్రే అనేది చేసుకోండి. ఒక శారీకి 1 బాటిల్ గంజి అయితే పడుతుందండి, 1/2 లీటర్ గంజి పడుతుంది. ఇదేమో చందేరి కాటన్ ప్లస్ సిల్క్ మిక్సింగ్ శారీ కనుక నేనైతే ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు, శారీకి అంతటికి వేశాను. ఇదిగోండి పళ్ళు శారీస్ మంచి షైనింగ్ వస్తాయండి. ఇదిగోండి స్ప్రే బాటిల్లో గంజి కూడా అయిపోయిందనమాట, నెక్స్ట్ శారీకి మళ్ళీ వేసుకుంటాను.
బార్డర్స్కి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి, అప్పుడు బార్డర్స్ స్టిఫ్నెస్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ ఆ లాస్ట్కు పైప్ అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మంచి మల్లకి గంజి పెట్టుకోవాలి. ఇదిగోండి గంజి స్ప్రే అనేది మంచి మల్లకి వేశాక కొంగు ఉంది కదండి, కొంగు సైడ్ నేను పైప్ పెట్టాను కదా, పైప్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనం రోల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే తిరగమల్లకు వస్తుంది శారీ. మనం ఎండలో పెట్టినప్పుడు కూడా కలర్ ఫేడ్ కాకుండా ఉంటుందండి, ఒక సైడ్ ఫేడ్ అయినట్టుగా అలా కాకుండా ఉంటుంది. అందుకనేసి గంజి అనేది మంచిమల్ల పెట్టుకోండి, పైపు పెట్టాక ఎలాగూ తిరగమల్లకే వస్తుంది అన్నమాట. అందుకని చూడండి ఇలా టైట్గా ఎక్కడ ముడత లేకుండా, ఇదిగోండి నేను చూపించినట్టుగా ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి శారీ అంతా. ఇదిగోండి అటు చివరి నుంచి ఇటు చివరకు ఇలా తీసుకోవడము, శారీని అంతా సదరంగా వచ్చేటట్టుగా చూసుకోవడము, ఎక్కడ ముడత లేకుండా చూసుకోవడము. ఇలా టైట్గా ఇదిగోండి ఇలా లాగుతూ టైట్గా శారీ అనేది టైట్గా రావాలన్నమాట. అలా అట్ట మనము శారీ టైట్గా చేసేసి ఎండబెట్టామనుకోండి, మనం ఇస్త్రీ కూడా అనుకూలంగా ఉంటుంది, ఈజీగా మనం ఐరన్ చేసుకోగలుగుతాము. శారీ అంతా అలాగే రోల్ చేసాను చూడండి. శారీస్కి రోలింగ్ చేసే పద్ధతి ఇదన్నమాట, అంటే ఇలాగే చేయాలనేది ఏం లేదండి. బయట అయితే కెమికల్స్ అందు యూజ్ చేసేసి శారీస్కి రోలింగ్ చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఇంట్లో ఈజీగా ఇలాగనే నేను శారీస్కి రోలింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత ఇదిగోండి ఇటు చివర అటు చివర ఏదైనా థ్రెడ్తో కానీ లేకుంటే ఏదైనా తాడు ఉంటుంది కదా, తాడుతో కానీ టైట్గా కట్టేయాలన్నమాట. శారీస్ అనేది మనం నిలబెట్టినప్పుడు జరగకుండా కిందికి జరగకుండా ఉంటాయి. ఇటు చివర అటు చివర టైట్గా కట్టేశాను చూడండి, ఇలా మనం నిలబెట్టినప్పుడు కింద పడకుండా టైట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ అండి. ఈ చీర కూడా సేమ్ ఇలాగే చూడండి, మంచిమల్లనే ఇలా పరుచుకున్నాను. తర్వాత కొంచెం ఎక్కువగానే గంజని స్ప్రే చేస్తున్నాను. నార్మల్గా మనం నల్ల చీరలకు గంజి పెడుతున్నామంటే ఏమవుతుందంటే తెల్ల తెల్లగా ప్యాచెస్ లెక్క వస్తాయని భయపడుతుంటాం కదా, సగ్గు బియ్యంతో గంజి పెట్టినప్పుడు లేకుంటే బియ్యంతో గంజి పెట్టినప్పుడు లేకుంటే మనం బయట గంజి పొట్టు దొరుకుతుంది కదా, వాటితో గంజి పెట్టినప్పుడు ఏమవుతుందంటే పొరలు పొరలుగా కొంచెం వైట్ ప్యాచెస్ లెక్క అలా వస్తాయని భయపడుతుంటాం కదా, అలా ఏం కాకుండా ఉండేదని నేను ఇంకా ఎక్కువగానే దీనికి గంజని స్ప్రే చేస్తున్నాను. ఇదిగోండి ఇలా గంజి స్ప్రే చేశాక ఇలా నీట్గా అటువైపు నుంచి ఇటువైపుకు మంచి మల్లనే ఇలా స్ప్రే చేసుకోవాలి. బార్డర్కు కొంచెం ఎక్కువగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా ఉంటుంది అన్నమాట బార్డరు. మన ఇష్టం అండి, మనకి ఎంత స్టిఫ్నెస్గా శారీస్ కావాలి అనే దాన్ని బట్టేసే ఎక్కువగా స్ప్రే చేసుకోవచ్చు, లేకుంటే లైట్గా అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇలా స్ప్రే చేశాక ఇదిగోండి ఇలా తీసుకునేసి స్ప్రే చేసుకుంటు, ఇదిగోండి కొంగు కూడా స్ప్రే చేస్తున్నాను అంతటికీ అలా స్ప్రే చేసేసాను. దీనికైతే ఇదిగోండి దోమతెర కట్టు పెడుతున్నాను. మన దగ్గర పైపులు రాడ్స్ ఏమైనా లేనప్పుడు ఇలా దోమతెర కట్టు తినే కానీ, అయితే దోమతెర కట్ట కొంచెం టైట్గా రాదండి చూడండి, ఇలా టైట్గా ఇలా తిప్పుతూ టైట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇదిగోండి ఇలా రోల్ చేసుకోవాలి. ఇదిగోండి శారీ అంతా ఇలా రోల్ చేస్తున్నాను. ప్యూర్ పట్టు శారీస్ అని చెప్పానండి, నార్మల్ సిల్క్ శారీస్, చందేరి సిల్క్ శారీస్, కొంచెం కాటన్ మిక్స్ అయిన శారీస్కి, మనం నార్మల్ చీరలకైనా కానీ రోలింగ్ పెట్టమని అంటూ ఉంటారు కదా, అలాంటి చీరలకి ఇంట్లోనే మనం ఇలా రోలింగ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇరువైపులా చూడండి టైట్గా ఇలా చుట్టేసి ఇలా థ్రెడ్ కడుతున్నాను. టైట్గా కట్టామనుకోండి కిందికి పడకుండా ఉంటాయి అన్నమాట చీరలు, దోమతెర కట్టి కూడా. ఇదిగోండి శారీ ఇలా రోల్ చేసేసాను, టూ శారీస్ అయితే ఇలా రోల్ చేశాను. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి చూస్తున్నారు కదండి రామా గ్రీన్ కలర్ శారీ, దీని కూడా సేమ్ అలాగే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి స్ప్రే చేసేసి ఇలా ఇలా పైప్కి చుట్టేశాను. ఇవన్నీ బాగా ఎండబెట్టాలండి, ఒక రోజంతా బాగా ఎండాలన్నమాట. ఇదేమో మీకు ఫస్ట్ చూపించాను కదా సేమ్ శారీ అండి, నార్మల్ సిల్క్ శారీ అనమాట. ఇవి కూడా కొంచెం స్టిఫ్గా వస్తాయండి, నార్మల్గా సిల్క్ శారీస్కి గంజి పెడితే కానీ గంజి పట్టుకోదు కదా, ఇలా తప్పకుండా ట్రై చేయండి. శారీస్ షైనింగ్ వస్తాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయండి, అంటే శారీస్ అంటే కలర్ఫుల్గానే ఉంటాయి కానీ మనం గంజి పెట్టామనుకోండి ఇంకొంచెం షైనింగ్ వస్తాయి అన్నమాట. ఈ శారీ కూడా సేమ్ అలాగే గంజి అంతా స్ప్రే చేస్తున్నాను. షవర్ లెక్కనే పెట్టండి, గంజి అంతా నీట్గా పడుతుంది. దీనికి కూడా కొంచెం ఎక్కువగానే స్ప్రే చేశాను ఎందుకంటే సిల్క్ శారీ కదా అందుకని. తర్వాత దీనికి చూడండి పైప్ పెట్టేశాను, ఎక్స్ట్రా పైప్ ఉండిందనమాట అందుకని. ఇదిగోండి మంచి మల్ల నుంచి తిరగమల్ల చూడండి, ఇలా ఎక్కడ ముడత లేకుండా చూసుకుంటూ ఇలా చుట్టుకోవాలన్నమాట రోలింగ్. చూడండి ఎంత సింపుల్,
ఒక గంట పని అంతేనండి, ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. మనం ఎన్ని చీరలు ఉంటే అన్ని చీరలను బట్టి టైం అనేది ఉంటుంది. నాకైతే ఒక గంట పట్టిందండి, అంటే గంజి ఉడకబెట్టే దానికైతేనేమి, తర్వాత గంజి చల్లారబెట్టే దానికైతేనేమి, తర్వాత ఇలా రోలింగ్ చేసే దానికైతేనేమి, 4 శారీస్ ఇలా రోల్ చేశాను కదా, తర్వాత అప్పటికొచ్చేసి 3 కావచ్చింది. అందుకనేసి ఇదిగోండి మా బాల్కనీ అనమాట, వెనక సైడ్ అటు సైడ్ ఎండ ఉంటే అక్కడ పెట్టేశాను. ఇవి ఒక రోజంతా బాగా ఎండాలండి. ఇదిగోండి ఇలా నిలువుగానే పెట్టేయాలన్నమాట. అందుకనేసి తిరగమల్ల మనం వేసుకున్నాం అనుకోండి, శారీస్ అనేది ఫేడ్ కాకుండా ఉంటాయి. ఒక రోజంతా ఎండకు అలాగే పెట్టేసేయాలండి, ఎందుకంటే మనం టైట్గా చుట్టేసాం కదా, లోపల సైడ్ అంతా గంజి అంతా ఉంటుంది కదా, అదంతా ఆ వేడికే అలాగనే బాగా ఆరిపోవాలి. తర్వాత ఆ గంజి అంతా చీరలకు పట్టుకోవాలి, షైనింగ్ రావాలంటే ఒక రోజంతా బాగా ఎండాలి. ఇప్పుడైతే 3 అయింది కదండి టైము, ఇంకా అలాగే పెట్టేసి మరుసటి రోజు అంతా కూడా అలాగే పెట్టేసేసి 3వ రోజు నేను ఐరన్ చేస్తాను. ఇంకా కొంచెం ఇదిగోండి గంజి మిగిలిందనమాట, ఒక 1/2 లీటర్ కంటే కొంచెం 1/4 లీటర్ అయిన ఉంటుందేమో, లేదా 1 లీటర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఆ గంజి కూడా 2 చీరలు ఉన్నాయన్నమాట గంజివి, వీటికి పెడుతున్నాను. ఇవి ఉతికినట్టువేనండి. ఇదిగోండి ఇలా గంజి మిగిలినప్పుడు దీంట్లో కూడా ఇదిగోండి 1 లీటర్ మళ్ళీ నీళ్ళు యాడ్ చేశాను. ఇంత పలచగా ఉంది కదా గంజి పట్టుకోదని మీరు అనుకోవాల్సిన అవసరమే లేదండి, చాలా బాగా పట్టుకుంటుందన్నమాట. మరీ స్టిఫ్నెస్గా ఉండదు, మరీ అంత మామూలుగా గంజి చీరలు ఉతికి పెడితే కానీ గంజి లేకుండా ఉంటే ఎలా ఉంటాయి, అలా కూడా ఉండదన్నమాట. టోటల్గా 6 చీరలకి గంజి పెట్టినట్టే. ఇదేమో వైట్ శారీ అండి, ప్యూర్ కాటన్ శారీనే. మనం గంజి పెట్టేటప్పుడు సపరేట్గా ఒకసారి నీళ్ళల్లో పిండేసి తర్వాత గంజి పెట్టుకోవాలనేది ఏం లేదండి, తర్వాత ఇలా బిర్రుగా పిండేసామనుకోండి సరిపోతుంది. ఇదిగోండి చీరనంతా ఇలా ఆరేసామనుకోండి ఇస్త్రీ అవసరం ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ చీరకు కూడా చూడండి, ఈ చీరకు సరిపోయిందనమాట, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదని ఇలా గంజి పెట్టేశాను. ఇది కూడా బిరుగా పిండేసి ఆరేస్తున్నాను. ఈ చీరకు మీకు అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్ లెక్క కనిపిస్తున్నాయి కదండి, అలా ఏం లేదనమాట, శారీకి డిజైన్ అలా వచ్చింది అంతే. మీకు హాయ్ చెప్తున్నాను. ఇవైతే తొందరగానే ఆరిపోయాయండి, స్టిఫ్గా ఉన్నాయి చీరలు కూడా, మీకు ఇంట్రోలో చూపించాను కదండి చాలా స్టిఫ్గా వచ్చాయి. ఇంకా మరుసటి రోజు చూడండి చీరలన్నీ అలా ఆరబెట్టేశాను, తర్వాత ఐరనింగ్ చేస్తున్నాను అనమాట. ఐరనింగ్ చేసేటప్పుడు మీకు చూపించాలి కదా ఎలా ప్యాచెస్ లెక్క వచ్చిందా, చీరలు ఎలా ఉన్నాయనేసి చూపించాలి కదా, అందుకనేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే ఐరనింగ్ ఇంట్లోనే చేసుకుంటున్నానండి. నార్మల్గా అయితే మనము ఒక్కొక్క చీరను బయట ఇలా రోలింగ్ ఇచ్చి అలాగే ఐరనింగ్ అంతా కలిపి 150 నుంచి 200 తీసుకుంటూ ఉంటారు కదండి, మన అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి. చూడండి నేను 6 చీరలకి గంజి పెట్టాను, తర్వాత 4 చీరలకి రోలింగ్ కూడా పెట్టేశాను కదా, ఎంత 4 స్పూన్లమైన అంటే 20 రూపాయల ప్యాకెట్లో 4 స్పూన్లమైన మాత్రమే నేను కార్న్ఫ్లోర్ అనేది యూజ్ చేశాను, ఎక్కడ ప్యాచెస్ లెక్క కానీ. అసలు చూడండి ఎక్కువ గంజి పెట్టలేదు కనుక అంత స్టిఫ్గా లేదు, అలానే స్టిఫ్నెస్ లేకుండా లేదు, షైనింగ్ చూస్తున్నారు కదా శారీ. ఎన్ని రోజులు మనం ఇలాగే గంజి పెట్టేసి మనం ఇంట్లో ఇస్త్రీ చేసుకున్న తర్వాత బయట ఇస్త్రీకి ఇచ్చిన తర్వాత కూడా మనం కబోర్డ్లో పెట్టినా మంచి స్మెల్తో ఉంటాయి, అసలు షైనింగ్ తగ్గవు, గంజి కూడా అలాగనే ఉంటుందన్నమాట. ఇదేమో బ్లాక్ శారీ అండి, మీ ముందే నేను స్ప్రే చేశాను కదా గంజి, దీని కూడా ప్యాచెస్ లెక్క అని మీకు కొంచెం డౌట్గా ఉంటుంది కదా, ఇప్పుడు మీ ముందరే ఇదిగోండి థ్రెడ్స్ అన్ని కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి అసలు ఎక్కడ ప్యాచెస్ అనేవి రావన్నమాట, స్టిఫ్నెస్గా వస్తాయి చీరలు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. ఒక్కొక్క చీర ఎంత అవుతుందండి, మీరు కావాలంటే ఇలా శారీస్కి రోలింగ్ చేశాక మీరు బయట అయినా ఇస్త్రీ ఇవ్వచ్చు, లేదు ఇంట్లో అయినా మీరు ఇస్త్రీ చేసుకోవచ్చు. ఇంట్లో ఇస్త్రీ చేసుకొని ఇంట్లోనే రోలింగ్ చేసుకున్నారనుకోండి 15 రూపాయలకు ఒక్కొక్క చీర అవుతుంది అంతే కదా. అదే మీరు బయట ఇచ్చినా కూడా ఒక్కొక్క చీరకు గంజి పెట్టిన దానికి మనం 1-5 రూపాయలు వేసుకున్నా కూడా ఇస్త్రీకి 1-10 రూపాయలు అవుతుంది అంతే కదా. 15 రూపాయలకు ఒక చీర ఇంట్లోనే ఈజీగా తయారు, మనం గంజి పెట్టుకోవచ్చు రోలింగ్ చేసుకోవచ్చు. అదే మనం బయట శారీస్కి ఇచ్చామనుకోండి 150 నుంచి 200 వరకు ఒక్క చీరకే మనం రోలింగ్కి ఇవ్వాలి కదా, ఎక్కడ ప్యాచెస్ లెక్క లేవు కదా. శారీ చూపించాను కదండి బ్లాక్ శారీ, ఇది వచ్చేసి నెక్స్ట్ సిల్క్ శారీ అండి. చూడండి షైనింగ్ ఎంత మెరుస్తుందో, ఫస్ట్ ఇంత షైనింగ్లో లేదండి, నేను ఎక్కడ కెమికల్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ కార్న్ఫ్లోర్ ఒక్కటే యూజ్ చేశాను. కార్న్ఫ్లోరు షైనింగ్ వస్తాయండి శారీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి రామా కలర్ది అండి శారీ, చూడండి దీనికి కొంచెం ఎక్కువగానే నేను గంజి అనేది పెట్టాను అందుకని కొంచెం ఎక్కువగా ముడత ముడత ఉంది. ఇలా ఎక్కువ గంజి పెట్టిన చీరలు కానీ లేకుంటే షర్ట్స్ కానీ మనం ఐరనింగ్ చేసేటప్పుడు ముడత సరిగా పోలేదనుకోండి, కొంచెం నీళ్ళు అనేది స్ప్రే చేసేసి మీరు ఐరనింగ్ చేశారనుకోండి నీట్గా ఇస్త్రీ అనేది వచ్చేస్తుంది.
శారీ ఇస్త్రీ చూడండి, సింపుల్గా ఈజీగా పైప్ రోలింగ్ అలాగే ఉంది కదా, దాన్ని ఇటు సైడ్కి వేసేసి మంచిమలానే నేను ఇస్త్రీ చేస్తున్నాను. ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి 20 ఇయర్స్ బ్యాక్ దండి, వైర్ కూడా పోయిందనమాట, నేను వైర్ వేపించేసి ఇదే యూజ్ చేస్తున్నాను. లైట్ వెయిట్ అండి, ఇప్పుడు వచ్చేటివన్నీ కొంచెం హెవీ వెయిట్లో, అలాగే వాటర్ స్ప్రే వచ్చేటివి అలా ఉన్నాయి కదా, నేనైతే పాతదే యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి బార్డర్స్కి కొంచెం ఎక్కువగా హీట్ పెట్టేసి, మరీ ఎక్కువగా హీట్ పెట్టొద్దండి. ఇలా చీర రోల్ ఉంది కదా, అటువైపు నుంచి ఇటువైపుకు మంచి మళ్ళనే ఇదిగోండి ఇలా ఐరనింగ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా ఐరనింగ్ అయిపోయిందో, ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా ఐరన్ అయిపోతుంది. నాకు చీరలకు బయట ఇవ్వాలంటే భయం అండి, వాళ్ళు ఎలా ఇస్త్రీ చేస్తారో, కొంచెం ఎక్కువ హీట్ పెట్టి చేస్తే కనుక మనం వేలు పెట్టుకుని. ఈ చీర వచ్చేసి 6500 పడిందండి, చందేరి ప్యూర్ కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్ శారీ అనమాట, 6000 చిల్లర పడింది. అందుకే నాకు భయం అవుతాయి, మంచి మంచి చీరలన్నీ నేనే ఓపిక తెచ్చుకునేసి ఇంట్లోనే ఇలా ఇస్త్రీ చేసుకుంటాను, కానీ బయట అయితే ఎట్టి పసులో ఇవ్వను. కలర్ చూడండి, ఇది ప్యూర్ పింక్ కలర్ అండి, మీకు కెమెరాలో ఇలా రెడ్ కలర్లోకి మారింది కానీ. శారీ చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం రోలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగో ఒక్కొక్క చీర వచ్చేసి కొన్ని 1000 రూపాయలు ఉంటాయి కదండి, అలాంటివి మనము గుడ్డిగా నమ్మి 150-200 రూపాయలు డబ్బులు పెట్టేసి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఎలా ఐరనింగ్ చేస్తారో, వాళ్ళు ఎలా రోలింగ్ చేస్తారని భయపడకుండా ఇంట్లోనే మనం ఓపిక తెచ్చుకునేసి ఒక గంట గంటన్నర పాటు శ్రమ పడ్డామనుకోండి, మన చీరలకు మనమే ఇలా ఈజీగా రోలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ చీరకు చూడండి రోలింగ్ ఐరనింగ్ రెండు అయిపోయాయి, కలరు షైనింగ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. నెక్స్ట్ రామా కలర్ శారీకి కూడా ఇలాగే రోలింగ్ చేసిన చీరకి ఇలా ఇస్త్రీ చేశాను. ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందనేసి కొంచెం కొంచెంగా మిగతా చీరలు కూడా చూపిస్తున్నాను. చాలా బాగా స్టిఫ్నెస్గా వచ్చాయండి చీరలు, షైనింగ్ చూడండి, ఎక్కడ కలర్ పోవడం కానీ ఎక్కడ ప్యాచెస్ లెక్క రావడం కానీ ఏమీ లేదనమాట. నెక్స్ట్ బ్లాక్ శారీకి కూడా అలాగే ఇస్త్రీ చేశాను. నల్ల చీరలకి గంజి పెట్టాలంటే భయపడుతుంటాం కదండి, తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. రోలింగ్ చీరలనే కాకుండా నార్మల్ చీరలకైనా కానీ మీరు ఇలా కాన్ఫ్లోర్తో గంజి పెట్టుకోండి, ఎక్కడ ప్యాచెస్ అనేది రాకుండా ఉంటాయి, మనకి శ్రమ అనేది తక్కువ అవుతుందన్నమాట. బ్లాక్ శారీని కూడా అలాగే ఇస్త్రీ చేశాను, షైనింగ్ చూస్తూనే ఉన్నారు కదా. మీకు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చీరని, చాలా స్టిఫ్నెస్గా వచ్చిందండి, దీనికి కొంచెం ఎక్కువ స్ప్రే చేశాను అందుకే నీళ్ళుకొని ఉన్నట్టుంది కదా. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీ అండి, ఈ చీరకు కూడా సేమ్ అలాగే ఐరనింగ్ చేస్తున్నాను. దీనికి కూడా గంజి బాగా పట్టుకుందండి, సిల్క్ చీరలకి గంజి సరిగా పట్టుకోదు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, షైనింగ్ షైనింగ్ ఉంటాయి, గంజి బాగా పట్టుకుంటాయి. ఇరువైపులా ఇలా ఐరన్ చేశాను. అదండి 4 చీరలకు ఇంట్లోనే ఈజీగా రోలింగ్ ఎలా చేసుకోవాలో, అలాగే గంజి ఎలా పెట్టుకోవాలో, తర్వాత ఐరనింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. తప్పకుండా మీరు ఇంట్లో ఏమైనా రోలింగ్ శారీస్ ఉంటే ఈసారి రోలింగ్కి బయట ఇవ్వకుండా ఇంట్లోనే మీరు రోలింగ్ చేసుకునేసి, శారీస్ ఎలా వచ్చాయి, బయట రోలింగ్కి ఇచ్చినప్పుడు శారీస్ ఎలా ఉన్నాయి, తర్వాత మనం ఇంట్లో రోలింగ్ చేసుకున్నాక ఎలా ఉన్నాయి అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా 4 చీరలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనము ఐరన్ చేసుకున్నా కూడా మనం వెంటనే కబోర్డులు పెట్టకుండా 1 గంట 2 గంటల పాటు బయట అలాగే పెట్టేసేయాలండి, కొంచెం గాలి కారాలన్నమాట. వెంటనే కొంచెం హీట్ ఉండేవి డైరెక్ట్గా మనం కబోర్డులు అనేది పెట్టకూడదు, 1 గంట 2 గంటల పాటు అలాగే పక్కన పెట్టేసి తర్వాత మనం కబోర్డులు పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా ఇలాగనే స్టిఫ్నెస్తో ఉంటాయి, ఇలాగే షైనింగ్గా ఉంటాయి. అదండి వాటి వీడియో. ఈ వీడియో మనందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అనుకుంటున్నాను, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం భయపడుతూ ఉంటాం కదా, వేలు పెట్టుకున్న చీరలు బయట ఇవ్వాలంటే కొంచెం భయపడుతుంటాం, ఎలా వాళ్ళు కెమికల్స్ ఏవి యూజ్ చేస్తారు అనేసి. అందుకని మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.